టిడిపి జనసేన కూటమి కంటే వైఎస్ఆర్సీపీ లక్ష రెట్లు బలంగా ఉందన్నారు ఆ పార్టీ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా సిద్ధం సభపై కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు మేదరమెట్లలో జరిగే సిద్ధం సభ చరిత్రలోనే నిలిచిపోతుందంటున్న నూరి ఫాతిమాతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ సిద్ధం సభకు అంతా ఉన్నారు పూర్తిగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేలు అలానే నియోజకవర్గ సమన్వయకర్తలు ఇప్పటికే అనేక సార్లు కార్యకర్తలు నాయకులతో సమావేశమయ్యారు ఖచ్చితంగా సిద్ధం సభకు పదిహేను లక్షలకు పైగా పదిహేను లక్షల మందికి పైగా హాజరవుతున్నట్లు కూడా నిర్వాహకులు చెబుతున్నారు ఈ నేపథ్యంలోనే గుంటూరు ఈస్ట్కు సంబంధించి కార్యకర్తలు నాయకులతో ఈస్టు పార్టీ సమన్వయకర్త

సభ అంటే మూడు చూశారు కదా ఇంకొక్కసారి నాలుగోది చివరిది చూస్తే అందరు రాష్ట్రం కాదు దేశం మొత్తం చూసే విధంగా చేస్తున్నాము సిద్ధం సభలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం వినడానికి ప్రతి ఒక్కళ్ళు కూడా నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట ఇచ్చినా కూడా అది నర నరాల్లో ఇంజెక్ట్ చేసుకొని మేము ఒక సైనికులుగా ఎందుకు సైనికులు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు మాట తప్పలేదు అదే విధంగా మాట ఇస్తే మాట తప్పడు అని చెప్పి ప్రజానికానికి అందరూ వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు దేనికోసం సిద్ధంగా ఉన్నారంటే సిద్ధం సభకి సిద్ధం కాదు ఓటు వేయటానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభకి మేమందరం కలిసి తరలి వెళ్తున్నాము మేమందరం కలిసి మీటింగ్స్ పెట్టుకోవడం జరిగింది ఎలా వెళ్దాము ఎలా అంటే లక్షలాది మంది మీరు చూసుకుంటే ఒక వ్యత్యాసం చెప్తాను ఎందుకనంటే మొన్న జరిగిన వాళ్ళు మంగళగిరిలో మాకు పట్టుంది మంగళగిరి మాది గుంటూరు జిల్లా మాది అని చెప్పుకుంటున్న సోకాల్డ్ నాయకులందరికీ ఒక మాట చెప్తున్నా మీ బీసీ సభకి నాకు తెలిసి పదిహేను వేల మంది వచ్చారు దాన్నేమో ఏదో అనుకుంటున్నారు కానీ రేపు చూసి చూడండి సిద్ధం సభకి పదిహేను లక్షల మంది వస్తారు అంటే లక్ష అంటే కౌంట్ మీరు చూసుకోండి మల్టిపుల్ టైమ్స్ చూసుకుంటే సిద్ధం సభన బీసీ సభన బీసీ సభ అని చెప్పి అక్కడ అందరూ ఓసీలు తప్ప బీసీ వాళ్ళు మాట్లాడడానికి అవకాశం కూడా ఇవ్వలేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అని చెప్పి ఆయన రుజువు చేశారు జనసేన తెలుగుదేశం పార్టీ కన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష రెట్లు బలంగా ఉంది ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా ఖచ్చితంగా వాళ్ళందరినీ ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నామని ప్రజలు సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారని చెప్తున్నారు కెమెరాన్ భాషతో అశోక్ సాక్షి టీవీ గుంటూరు